హాయ్ ఫ్రెండ్స్ కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక అంజలి తీసుకొచ్చి రోషిని ముందు నిలబెట్టి నిజాలు నిరూపించిన దీప ఇంతకీ ఏం జరిగింది అంజలి దీపకి ఎలా దొరికాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలిసేసుకుందాం ఇక చూసుకున్నట్లయితే ఆనందరావు పరిస్థితి హాస్పిటల్ లో జాయిన్ చేయటం వల్ల ఇక కార్తీక్ అయితే చాలా కొంగిపోయాడు కారణం ఆనందరావు కార్తీక్ ని ట్రీట్మెంట్ చేయనివ్వలేదు ఈలోపు కార్తీక్ దీప బయటకు వెళ్ళాలనుకుంటున్న టైంలో మోనెత రావటం అడ్డగించటం దంత కూడా జరిగిపోయింది ఇక అయిపోయాక దీప వచ్చి రిపోర్ట్స్ చూసుకుంటూ ఉండగా మోనిత గబగబ వస్తుంది ఏ నువ్వు బయటకు వెళతాన వెళ్ళలేదా అంటే నీకెందుకే అని చెప్పి దీప అంటుంది అసలు నువ్వెక్కడికి ఉంటే మా మామగారిని చూడటానికి అంటుంది అవునా మామగారిని చూడటానికి అంటే అదే నీ మామగారిని చూడటానికి అని చెప్పని అంటుంది ఈ విధంగా ఇక దీపకి మోహంతికి మధ్యన జరిగిన డిస్కషన్ లో లోపు ఒక నర్స్ రావడంతో నర్స్ మాట్లాడిన మాటలతోటి ప్రపంచం అంతా చూసావా నువ్వు కార్తీక్ ఒక సెట్ కాదని భార్య భర్తలుగా పనికిరారని అనుకుంటున్నారు అని చెప్పని అనగానే ప్రపంచానికి నీ గురించి తెలియదు కదా నీ చెత్త గురించి నీ చెత్త రాజకీయాల గురించి నీ నీచపు జీవితం గురించి అని చెప్పి అంటూ సిగ్గు ఎగ్గు లేని ఓ ఆడదానా అంటూ తిడుతుంది దీప పరాయి బద్దాని ఆ భర్తని ఎగరేసుకుపోవాలని చూసే నెరజానా అని చెప్పని తిడుతుంది దీప అసలు ఇది నా హాస్పిటల్ చిటికేస్తే మనుషులు తీసుకొచ్చి నిన్ను బయట పడేస్తారు అక్కడ దాకా తెచ్చుకోకుండా ఇక్కడ నుంచి కదిలిపో ఎందుకు వస్తాడు ఒకడు వస్తాడు వాడొచ్చి నీకు చెప్పాల్సిన బుద్ధి చెప్తాడు నిన్ను ఎక్కడ పెట్టించాలో అక్కడ పెట్టిస్తాడు నీ చరిత్ర మొత్తం కూడా పుంకాను పుంఖాలుగా చెప్పేస్తాడు అని చెప్పి అంటుంది దీప అసలు అంజి వస్తాడు అనే కాన్ఫిడెన్స్ దీనికి ఎందుకుంది అంజిని నేను లాక్ చేసేసాను కదా అని మోనిత ఆలోచించుకుని అక్కడ నుంచి ఆనందరం చూడకుండా వెళ్ళిపోతుంది ఇక అలా వెళ్తున్నటువంటి మోనిత ఎంతో ఆలోచన చేస్తుంది ఏంటిది ఎందుకు దీపక్ ఎంత కాన్ఫిడెన్స్ వచ్చింది అని ఆలోచిస్తూ అంజని నేను లాక్ చేసేసాను అంజి ఎక్కడ దొరకడు ఎవరికి అని అని అనుకుంటూనే ఫోన్ చేసేసరికి అక్కడున్న వాళ్ళు చెప్తారు కదా ఇక్కడైతే అంటే వైజాగ్లో అయితే అంజి లేదండి అంజీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు తన షర్టర్ త్రీ డేస్ నుంచి క్లోజ్ చేస్తుంది ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అని ఒక్కసారిగా షాక్ అవుతుంది మోనిత్త ఎందుకంటే తను అనుకున్న ప్రతిదీ కూడా రివర్స్ అవుతోంది ఇదేంటి నేను ఏదనుకుంటే అది రివర్స్ అవుతోంది ఏంటి ఇలా రివర్స్ లో వస్తుంది ఏంటి అంటే అంటే ఇప్పుడు ఇప్పుడు నేను నేను ఓడిపోతాన నా పెళ్లి జరగదా అందరూ అంటున్నట్టు అదే ఆ భాగ్యం అన్నట్టు దీప అన్నట్టు ఆఖరికి నన్ను అరెస్ట్ చేస్తారా కంగారు పడుతూ ఉంటుంది మోనిత్త ఎందుకంటే రెండు రోజులే ఉంది ఇరవై ఐదో తారీఖుకి ఈ ఇరవై ఐదున పెళ్లి జరగకపోతే తన అరెస్ట్ చేయడం కన్ఫామ్ అని చెప్పి అర్థమైపోతుంది మోనితకు ఏం చేయాలి ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మోనిత ఇంతలో దీప వెళ్ళి రోషిణిని కలుస్తుంది రోషిణిని కలిసి రోషిణికి ఉన్న విషయం మొత్తం చెప్తుంది ఇప్పుడు మోనిత చేసిన పని వల్ల తన మామగారు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో చెప్తుంది నేను మిమ్మల్ని కాకా పట్టాలనో లేక మీరు నాకు ఫేవర్గా చేయాలనో నేను నీకు వడ్డిస్తానని చెప్పట్లేదు మేడం నేను చెప్తోంది నా మనస్ఫూర్తిగా నేను మీకు వడ్డన చేస్తాను అని చెప్పి ఎందుకంటే కొన్నాళ్ళు ఈ వడ్డని నాకు భుక్తిని ప్రసాదించింది నేను బ్రతకడానికి నాకు ఉపయోగపడింది మరి ఈ వడ్డన చేస్తాను అని అనడంలో తప్పేమీ లేదు కదా అని రోషినితో మాట్లాడుతుంది దీప ఇక అలా మాట్లాడిన తర్వాత రోషిని అయితే ఒకటే చెప్తుంది నువ్వేం చేసినా ఏం చేయకపోయినా కార్తీక్ తప్పు చేశాడు అనేది మాత్రం నిజం కదా దీప మరి అలాంటప్పుడు కార్తిక్కి శిక్ష పడాలి అని నేను అనడంలో తప్పే ఉంది అని చెప్పి రోషిణి అంటుంది తప్పు చేసిన వాడికి శిక్ష పట్టంలో తప్పు లేదు మేడం కానీ తప్పు చేయకుండా శిక్ష అనుభవించాల్సి వస్తే మాత్రం అది తప్పే కదా అందుకు నేను చెప్తున్నాను ఇందుకే నేను ఒక విషయం చెప్పాలి అని వచ్చాను అదేంటంటే అంజిని మీరు కనిపెట్టగలిగారా అని అడుగుతుంది లేదు దీప అతని గురించి ఎంక్వైరీ చేస్తే వైజాగ్ లో మాత్రం లేడు అని చెప్పి తెలిసింది అనగానే అవునా మేడం నేను అంజితో కాంటాక్ట్ లోకి వెళ్తాను ఎక్కడున్నా తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను అని చెప్పని అంటుంది దీప అలా అన్నటువంటి దీప కార్తిక్ తోటి అంజికి కాల్ చేయిస్తుంది కార్తీక్ తోటి అంజికి కాల్ చేయించగానే అంజి కాల్ లిఫ్ట్ చేసినటువంటి కార్తీక్ మాట్లాడుతూ మాట్లాడుతూ అంజి నువ్వు ఎక్కడున్నావు అని చెప్పని అడగగానే నేను వైజాగ్లో అయితే లేను డాక్టర్ బాబు ఎందుకంటే మోనిత నా గురించి వెతకడం స్టార్ట్ చేస్తుంది అలా వెతకడం వల్ల మోనిత ఆలోచిస్తున్న విధానం నాకు అర్థమైంది నన్ను చంపించడానికి కూడా వెనకడదు అని అర్థమైంది అందుకోసమే నేను అక్కడి నుంచి కదిలి వేరే ఊరు వచ్చేస్తాను అని చెప్తాడు ఓకే అయితే నువ్వు అక్కడ లేవు కాబట్టి నువ్వు బయలుదేరి హైదరాబాద్ వచ్చేసాయి నువ్వు వస్తున్న విషయం ఎవరికి తెలియనివ్వకు నువ్వు ఎక్కడ దిగుతావో చెప్పు నేను వచ్చి నేను పికప్ చేసుకుంటాను అంటాడు కార్తిక్ శ్రీ భద్రకాళీదేవి జ్యోతిష్యాలయం దక్షిణ భారత ప్రసిద్ధ జ్యోతిష్యులు పండిత్ విజయార్జున గురుజీ మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం చెప్తే మీ యొక్క సమస్యకు పరిష్కారం తెలుపబడును తొమ్మిది గంటల్లో మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఫోన్ నంబర్ నైన్ డబల్ ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ మీ కదలికలు అన్ని కూడా మోనత గ్రహిస్తూ ఉంటుంది మీరు రావద్దు డాక్టర్ బాబు నేనే వస్తాను నేను వచ్చి దీపమ్మని కలుస్తాను అని చెప్తాడు సరే అయితే నువ్వే కానివ్వు అని చెప్పి దీపతో కార్తిక్ మాట్లాడిస్తాడు దీప చెప్పిన చోటికి అంజని రమ్మని చెప్తుంది అలా వచ్చాక అంజని తీసుకుని దీప రోషిని దగ్గరికి వెళుతుంది రోషిని దగ్గరికి వెళ్ళినటువంటి దీప రోషిని కలిసి అంజని రోషిని ఎదురెదురుగా పెడుతుంది అప్పుడు అంజి జరిగిన విషయం మొత్తం కూడా చెప్తాడు ఏ విధంగా మోనత తన్ని ఎప్రోష్ అయింది ఏ విధంగా హిమని చంపడానికి ప్లాన్ చేసింది ఏ లారీ ఓనర్ తో మాట్లాడింది అదేవిధంగా ఆ ఓనర్ తనకి చెప్పడంతో తను ఎలా యాక్సిడెంట్ చేసి హిమన్ చంపేస్తుంది మళ్ళా తను డబ్బులు ఎక్కువ డిమాండ్ చేశాడని చెప్పి తనని కూడా చంపించడానికి ఎవరితో మాట్లాడింది ఈ వివరాలు అన్నీ కూడా ఇక అంజి రోషిణికి చెప్తాడు మరి ఇంత జరిగినప్పుడు నువ్వు కంప్లైంట్ ఎందుకు పెట్టలేదు నిన్ను చంపడానికి చూసినప్పుడు అని రోషిని అడిగేసరికి వెంటనే అంజి అంటాడు కదా నేను పెట్టడం తప్పు నేను కంప్లైంట్ పెట్టకపోవడం తప్పే మేడం కానీ నేను కంప్లైంట్ పెడితే అక్కడ నేను ఇరుక్కుపోయినట్టేగా హిమను నేను చంపాను కాబట్టి అని చెప్పి అంటాడు అంజి ఓ గుడ్ లాజిక్ నిన్ను నువ్వు సేవ్ చేసుకోవడానికి ఈ పాయింట్ నేను అర్థం చేసుకుని ఆలోచించి అనమాట ఓకే దెన్ నీ అంతట నువ్వుగా లొంగిపోతున్నావు ఫస్ట్లీ రెండోది నువ్వు కావాలని చెప్పి హిమను చంపలేదు కేవలం అప్పట్లో నీ వృత్తి అది మోలితని అప్రోచ్ అవటం వల్ల నువ్వు చంపాల్సి వచ్చింది కాబట్టి నీకు తక్కువ శిక్ష పడేటట్టుగా నేను చూస్తాను అని చెప్పి రోషిని అయితే అంజని విట్నెస్ గా ప్రొడ్యూస్ చేస్తూ కోర్టులో అంజని హాజరుపరుస్తుంది అంజి చెప్పిన వివరాల ప్రకారం కోర్టు వారు ఇక మోనితను అరెస్ట్ చేయమని చెప్పి చెప్తారు ఇక రోషిని వెంటనే వెళ్లి అరెస్ట్ వారెంట్ తోటి ఇరవై ఐదో తారీఖున మోనితను అరెస్ట్ చేస్తుంది తన పెళ్లి కూతురులాగా రెడీ అవుతూ ఉంటుంది మోనిత ఇంట్లో అదే టైంలో రోషిని వెళ్ళడంతో రోషిని తనకి హెల్ప్ చేయడానికి వచ్చింది అని భ్రమపడుతుంది మోనిత అలా భ్రమపడుతున్నటువంటి మోనితకు సంఖ్యలు చూపించి ఇవి నీకోసమే అనగానే మేడం మీరు నాకు న్యాయం చేస్తారని నాకు సహాయం చేస్తారని నేను అనుకుంటే మీరేంటి ఇలా చేశారు అని చెప్పని అంటుంది మోనిత నువ్వు తప్పు చేసినప్పుడు నీకే శిక్ష పడాలి కార్తిక్ తప్పు చేసినప్పుడు కార్తిక్ శిక్ష పడాలి ఇప్పుడు నీ ప్రెగ్నెన్సీ విషయం కాదు నువ్వు చంపిన హిమ విషయం వచ్చింది ఆ విషయం వల్ల ఇప్పుడు నేను నేను అరెస్ట్ చేస్తున్నాను అండ్ కోర్టు వారు కూడా నిన్ను కోర్టులో హాజరు పరచాలని చెప్పారు అని చెప్పి చెప్తుంది రోషిని అంటే మరి కార్తిక్ నాకు చేసిన అన్యాయం గురించి అనగానే దాని గురించి కూడా ఎంక్వైరీ చేస్తాను మోనిత ముందు ఈ కేసు సాల్వ్ అవ్వనివ్వు అని చెప్పి చెప్తుంది రోషిని మొత్తానికి దీప అయితే తన్ని బాగా ఇరికిచ్చింది అనే విషయం మోనితకు అర్థమైపోతుంది ఎందుకంటే పెళ్లి వాయిదా పడిపోయింది తన ప్రెగ్నెన్సీ గురించి ఇప్పుడు ఏం జరిగింది ఏంటి అని ఎవరు మాట్లాడే పరిస్థితి లేకుండా చేసేసింది దీప ఫస్ట్లీ అందరి దృష్టి హిమ చావు గురించి హిమ మర్డర్ గురించి ఆలోచనలో ఉంటుంది ఈ మోనితకు ప్రెగ్నెన్సీ అనే విషయం గురించి అందరూ మర్చిపోతారు ఇద ఇదే కావాల్సింది దీపకు ఎందుకంటే అసలు మోనితకు ప్రెగ్నెన్సీ లేదు అనేది దీప ఉద్దేశ్యం అందుకోసమే ముందు అంజని ప్రొడ్యూస్ చేస్తే దాని తప్పులు బయటకొస్తే అది వెళ్లి జైల్లో కూర్చుంటే అప్పుడు దాని నిజాలు దాని గుట్టు మొత్తం బట్టవైలవుతుంది ఎక్కడ ఇరవై ఐదో తారీఖున పెళ్లి చేసేసుకున్న తర్వాత తను ప్రెగ్నెంట్ కాదని తెలిస్తే అప్పుడు తన జీవితం నాశనం అయిపోతుంది కాబట్టి దీప ఇలా ఆలోచించి రోషిని దగ్గర మోనితను ఇరికిస్తుంది మరి ఇలాగే రాబోయే రోజుల్లో జరగబోతోండే ఇలాగే జరిగే అంజని దీప అప్రోచ్ అయ్యి అంజని హైదరాబాద్ రప్పించి రోషిని ముందు నిలబెట్టి నిజా నిజాలన్నీ చెప్పించి మోనితను జైల్లో పెట్టించాలని మీరు కోరుకుంటే వీడియోకి ఒక లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ ఎప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి